యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఆలోచించు ఆలస్యము చేయుకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నేరుగా దేవుని యొక్క వాక్యములోనికి మనం నడిపించబడదాం. సమయము చాలా ప్రాముఖ్యమైనది కనుక ఈ సమయంలో మరి దైవజనురాలు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివి వినిపించాలని మనం చేస్తూ ఉన్నాను. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. వాక్యం చదువుకుందాము. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకొడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకొడి. యాలి అనగా మీరు మృతి పొందితిది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతరతను, దురాశను, విగ్రహారదైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ మీ అని వీటన్ని ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. యాలి అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించబడినగాక. ప్రియులరా, మరి నేరుగా దేవుని వాక్యంలోనికి మనం నడిపించబడదాం. ఈ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవాళందరి కొరకు సిలువలో చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి శుభదినం. దీన్నే ఈస్టర్ అని మనం పిలుస్తూ ఉన్నాం. ఈ ఈస్టర్ పండుగను లోకమంతా ఎంతో సంతోషముగా సంబరాలుగా చేసుకుంటూ ప్రభువును ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఈస్టర్ సందర్భముగా దేవుని యొక్క వాక్యము ద్వారా నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని దైవ సేవకునిగా ఎంతగానో ఆశించుచు ఉన్నాను. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగములో నుండి కొన్ని విషయాలను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదవగలిగితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు లేపబడ్డాడు. దాన్ని అపోస్తుడైన పౌలు గారు ఇలాగూ చెబుతూ ఉన్నాడు కొలసీ సంఘానికి. యేసుక్రీస్తు ప్రభువు ఏమి చేసినా ఒక మాదిరికరంగా లోకానికి చేశాడు. ఆయన జననము దగ్గర నుండి మరణము వరకు కూడా 33.5 సంవత్సరాల యొక్క జీవిత యాత్రలో యేసుక్రీస్తు ప్రభువు లోకానికి ఒక మాదిరికరంగా కనబడుతూ ఉన్నాడు. ఆయన మాటలలోనూ చేతలలోనూ బోధలోనూ సమస్తములో కూడా వాక్యం అంటుంది, నేను మీకు మాదిరి అయి ఉన్నాను అంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు లేపబడ్డాడు, మరి అది ఒక మాదిరికరంగా లోకానికి ఉంది. అందుకని ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నాడు, మీరు అనే మాటను సంబోధిస్తూ ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్న మాటలో చూస్తూ ఉన్నాం. అసలు ఈ మాట అపోస్తలుడైన పౌలు ఎవరికి చెబుతూ ఉన్నాడు అంటే, కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి ఒక పత్రిక రాస్తూ
ఆ సంఘముతో చెబుతున్న మాటలు మీరు ఎలా ఉండాలి అంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారుగా ఉండాలి. ప్రియులారా, క్రీస్తుతో లేపబడిన వారు ఎలా ఉంటారు అనే దాన్ని నేను ఈ యొక్క వర్తమానము ద్వారా నేను మీకు చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను. ఒకసారి ఆలోచన చేస్తే గనుక క్రీస్తు ఎక్కడి నుండి లేపబడ్డాడు, ఆయన లేపబడ్డాడు అనే వాక్యం చెబుతుంది కదా, ఎక్కడి నుండి లేపబడ్డాడు అనేది మనం ఆలోచన చేస్తే గనుక దాన్ని బైబిల్ గ్రంథములో చదివితే మొదటి కొరింథీ పత్రిక 6:14 ఇలాగున వ్రాయబడి ఉన్నది. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును అని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. క్రీస్తు లేపబడ్డాడు అని కొలస్సీలో పౌలు గారు చెబుతూ ఉంటుంటే ఎలాగు లేపబడ్డాడో, ఎక్కడి నుంచి లేపబడ్డాడని ఆలోచన చేస్తే గనక మొదటి కొరింథీ పత్రికలో మనం చదివిన వాక్యము దేవుడు ప్రభువును లేపును అనే మాట చూస్తూ ఉన్నాం. అంతేకాదు మనలను కూడా అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు లేపబడ్డాడు కనుక మనము కూడా ఏమవ్వాలి అంటే లేపబడేవారిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అంతేకాదు ఇంకా మనము ఆలోచన చేస్తే రోమపత్రిక 6:4 మనము గమనిస్తే గనక కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడునో చాలండి. వ్రాయబడిన మాట క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడును, అంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ నుండి లేపబడ్డాడు అంటే మృతులలో నుండి, మరణములో నుండి ఆయన లేపబడ్డాడు. మృతి అనగా మరణం. మరణం ఎలా వచ్చింది అంటే పాపం వల్ల వచ్చింది మరణం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరణము నుంచి లేపబడ్డాడు అంటే అందరూ చాలా ఆశీర్వాదకరము అనేటువంటి విషయము దాగి ఉన్నది. ఎందుకంటే వాక్యము సెలవిస్తూ ఉంది యేసుక్రీస్తు పాపము ద్వారా వచ్చే మరణాన్ని జయించాడు, అందునుంచి లేపబడ్డాడు. పాపము ద్వారా వచ్చే మరణము, మరణము తర్వాత ఉన్నది ఏడు తెలుసా, నరకమే. పాపము ద్వారా మరణము, మరణము తర్వాత ఉన్నది నరకం. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి ఆలోచన చేస్తే గనుక యోహాను గారు చెబుతున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను సువార్త 1:29 ఆ వాక్యం వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు లోక పాపములను మోసుకుని పోయే గొర్రెపిల్లగా కనబడుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు పాపమును ఎందుకు మోసుకుని వెళుతున్నాడు అంటే పాపం వల్ల వచ్చేది మరణము గనుక, ఆ మరణము మన మీదే కానీ ఉంటే, పాపము మన మీదే కానీ ఉంటే మనం చావవలసిన వారమై ఉన్నాం. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమ చూడండి, ఆ పాపం వల్ల వచ్చే మరణము మనకు రాకుండా ఉండాలని ఆ మన పాపమునంతటిని కూడా యేసుక్రీస్తు తన మీద వేసుకుని ఆయన మోసుకుని వెళుతూ ఉన్నాడు అనే వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన పాపమును మీద వేసుకున్నాడు, మోసుకుని వెళ్ళాడు, మరణించాడు, అక్కడితో పులిస్టాప్ పెట్టాడు. మరణము తర్వాత ఉన్నది ఏడు తెలుసా, నరకము. అందుకనే ప్రియులరా మనము కూడా పాపమును విసర్జించాలి, రెండవది మరణాన్ని జయించాలి, మూడవది నరకము నుండి తప్పించబడాలి. అందుకనే పౌలు అంటున్నాడు మీరు కూడా క్రీస్తుతో లేపబడిన వారిగా ఉండాలి. మీరు క్రీస్తు వలె లేపబడకపోతే గనుక ఎక్కడికి వెళతారు అంటే నరకములోనికి వెళ్ళిపోతారు. నరకానికి వెళితే పరిస్థితి ఎలా ఉంటాయో తెలుసా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు తరతరాలు అక్కడ యాతన పడవలసిన పరిస్థితి ఉంది. కనుక అటువంటి యొక్క భయంకరమైనటువంటి పరిస్థితికి మనం వెళ్లకుండా ఉండాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకి లోకానికి వచ్చాడు, మన కొరకి లోకములో శ్రమలను అనుభవించాడు, మన కొరకే ఆయన గొలుగోత కొండ మీద సిలువలో వ్రేలాడి చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఈస్టర్ దినాన ఆయన మరణమును గెలిచి మృత్యుంజయుడై లేపబడ్డాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, వాక్యము నాలకిస్తున్న మీరందరూ కూడా
పౌలు గారు చెబుతున్న రీతిగా క్రీస్తు వలె లేపబడిన వారిగా మీరు మార్పు చెందాలి. ఒకవేళ లేపబడకపోతే గనుక మీరందరూ కూడా ఏమైపోతారో తెలుసా? నరకానికి వెళ్ళిపోతారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకసారి ఎఫెసీ పత్రిక ఒకసారి మనం చదివితే గనుక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుగా విందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తే గనుక మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, పాపములు అపరాధములు మనిషిని చంపేస్తూ ఉన్నాయి, మనిషిని పాడు చేస్తూ ఉన్నాయి. అలాగా ఆ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమ చేత మనలను బ్రతికించాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. సరే ప్రియులరా, ఈస్టర్ సందర్భముగా నేను మీకు చెప్పేటటువంటి వర్తమానం ఏమిటో తెలుసా? క్రీస్తుతో లేపబడిన వాడు ఎలా ఉంటాడు అనేది 3 విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. క్రీస్తుతో లేపబడిన వాడు, ఈరోజు చాలామంది నేను క్రీస్తును నమ్ముకున్నానండి, క్రీస్తును కలిగి ఉన్నానండి, క్రీస్తును నేను వెంబడిస్తున్నానండి అని పెదవులు మట్టుకు చెప్పేవారు మాత్రమే కనబడుతూ ఉన్నారు. అసలు బైబిల్ ఆధారంగా మనం చూస్తే గనక క్రీస్తుతో లేపబడిన వాడి యొక్క బ్రతుకు ఒక ప్రత్యేకమైన బ్రతుకుగా కనబడుతూ ఉంటుంది. అది మాటలతో చెప్పేటటువంటిది కాదు, క్రియారూపకముగా లోకానికి చూపించేది క్రీస్తుతో బ్రతికేటటువంటి వాడి యొక్క బ్రతుకు అలా ఉంటుంది. అందుకనే నేను యొక్క సమయంలో, విలువైన సమయంలో ఒక చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు నేను మీకు తెలియపరిచి మీ బ్రతుకులను ఆశీర్వాదములోనికి నడిపించాలని దైవ సేవకునికి ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తుతో లేపబడిన వాడి యొక్క జీవితాలు 3 విధాలుగా నేను మీకు వారిని పరిచయం చేస్తాను. 1, లేపబడిన వాడు ఎలా ఉంటాడంటే అదే వచనములో 3వ అధ్యాయము 1వ వచనములో కొలస్సీ పత్రికలో మనం చూస్తే గనక అతడు పైనున్న వాటినే వెదకండి అని వాక్యము సెలవిస్తుంది. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అంటే క్రీస్తుతో లేపబడిన వాడు ఏం వెతుకుతాడు, దేని కొరకు ప్రాకులాడుతాడు, దేని కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. ఈరోజు చాలామంది చెబుతున్నారు, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, క్రీస్తుతో నడిపించబడుతున్నాను, నేను దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నాను అనేటటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. మంచిది, క్రీస్తు నమ్ముకోవడం మంచిది, ఆయన్ని వెంబడించడం మంచిది, ఆయనను కలిగి ఉండడం మంచిది. కానీ వాక్యం చెబుతుంది క్రీస్తుతో లేపబడిన వారి యొక్క బ్రతుకులలో 1 ఎలాంటిదో తెలుసా? వాడు పై వాటినే వెతుకుతాడు. అసలు పైన ఏమి ఉన్నది అని మనం ఆలోచన చేస్తే అక్కడ కనబడుతున్న వాక్యము అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు అని విషయాలు మనం చదువుతూ ఉన్నాం. దేవుని బిడలారా, పైనున్న వాటిని వెదకండి అంటున్నాడు పౌలు గారు. ఎవరు వెతుకుతారు? క్రీస్తుతో లేపబడిన వాడైతే పైనున్న వాటిని వెతుకుతాడు. పైన ఏమి ఉన్నాయంటే క్రీస్తుకు సంబంధించిన విషయాలు ఉన్నాయి పైన, అంతేకాదు ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఇచ్చేటటువంటి దీవెనలు పైనుంచి వస్తూ ఉన్నాయి. అందుకనే పౌలు గారు చెబుతున్న మాట, మీరు పై వాటినే వెదకండి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, క్రీస్తుతో లేపబడిన వాడు ఈ లోక సంబంధమైన వాటిని వెదికేవాడుగా ఉండడు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడేవాడుగా ఉండడు, ప్రయాసపడేవాడుగా ఉండడు. వారి యొక్క జీవితము వారి యొక్క ప్రయాసం అంతా కూడా పై వాటినే వెదికేటటువంటి పనిలో వారు నిమగ్నమై ఉంటారు. అందుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలాగో వ్రాయబడి ఉన్నది, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన
ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఇక్కడ వాక్యం చెబుతుంది, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించువాడుగా ఉన్నాడు. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు మనకు ఉండగా, అందుకనే వాక్యం అంటుంది నీవు భూలోకం వైపు చూడకూడదు. ఎక్కడ చూడాలి అంటే పైనున్న వాటిని మాత్రమే వెదికేవాడుగా ఉండాలి. ఈరోజు చాలామంది పైనున్న వాటిని మర్చిపోతూ ఉన్నారు, దేవుని సంగతులు మర్చిపోతూ ఉన్నారు, పరలోకపు ఆశీర్వాదాలు ఉన్నాయి అనే సంగతే మర్చిపోతూ ఉన్నారు. మేము దేవునితో ఉన్నాము, దేవునితో నడిపించబడుతున్నాము, దేవుని మందిరానికి వెళుతున్నామని చెప్పుకుంటూ ఈ లోక సంబంధిగా బ్రతకటానికి ఇష్టపడుతూ ఉన్నారు అనేకులు. ఈ యొక్క ఈస్టర్ యొక్క వర్తమానము ద్వారా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మీరు మార్పు చెందాలని ఈ విషయాన్ని మీకు చెబుతూ ఉన్నాను. ఏటి ఆ మార్పు అంటే, నువ్వు భూలోకములో ఉన్నప్పటికీ కూడా నువ్వు వెతకవలసింది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, పరలోక సంబంధమైనటువంటి విషయాల కొరకు నువ్వు వెదికే బిడ్డగా నువ్వు మార్పు చెందాలి. ఇలాంటి బ్రతుకు నీకు లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఈ ఈస్టర్ ఆరాధనలకు వెళ్ళినా సరే, ఎన్ని సంవత్సరాలు ఈ ఈస్టర్ పండుగలు నువ్వు ఘనంగా వేల కొలది లక్షల కొలది డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు ఎంతో ఘనంగా చేసుకున్నప్పటికి కూడా ఎటువంటి ప్రయోజనము నీ జీవితానికి ఉండదు అనే విషయాలు నువ్వు తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి రావాలి అంటే గనుక నీవు మొట్టమొదటిగా క్రీస్తుతో లేపబడిన బిడ్డగా ఉన్నావో లేదో అని గమనించటానికి నువ్వు దేని వెతుకుతున్నావు? భూలోక సంబంధమైన వాటిని వెతుకుతున్నావా, లేకపోతే పైనున్న వాటిని పరలోక సంబంధమైన వాటిని వెదికే బిడ్డగా నీవు కనబడుతున్నావా అనేది నిన్ను నీవుగా ఈ సమయంలో పరీక్షించుకోవాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాను. రెండో విషయాన్ని నేను చెబుతూ ఉన్నాను, క్రీస్తుతో లేపబడిన వాడు ఎలా ఉంటాడు అంటే గనుక కొలసి పత్రికలోని మూడవ అధ్యాయము 2-3 వచనాల్లో కనబడుతున్నాం మాట, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. చాలండి, రెండవ విషయాన్ని గమనించాలి. క్రీస్తుతో లేపబడిన వాడు ఎలా ఉంటాడంటే భూలోక సంబంధమైన వాటి మీద ఏమాత్రము కూడా మనస్సు పెట్టడు. ఎందుకంటే భూలోక సంబంధమైన ఒకనొక దినాన లయపరచబడతాయి. ఇది శాశ్వతము కాదు, స్థిరమైనది కాదు. అగ్నితో లయపరచబడేటటువంటి ఈ లోకం, అందుకనే వాడు ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడి అనే వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఎందుకంటే ఎందుకు ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దన్నాడు అంటే, వాక్యములో మొదటి యోహాను పత్రిక 2:15 మనం చదివితే గనక అక్కడ ఇలాగ వ్రాయబడి ఉన్నది, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించును ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అనే మాట మనం చదువుతున్నాం. ఎవడైనను సరే లోకములు ఉన్న వాటిని ప్రేమించవద్దు అని వాక్యము సెలవిస్తుంది. ఎందుకు ప్రేమించవద్దు అంటే, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించినప్పుడు తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడంటే, కింద వచనములో 16 కనబడుతున్న మాట, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశి, నేత్రాశి, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. వీళ్ళరా, వాక్యం చెబుతుంది లోకమును ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఎందుకు ప్రేమించొద్దు అన్నాడంటే, కింద వచనంలో మనం చదువాం, లోకములో ఉన్నదంతా ఏడు తెలుసా, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము లోకాన్ని పరిపాలన చేస్తూ ఉంది, ఏలుబడి చేస్తూ ఉంది. కానీ వాక్యం అంటుంది ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని వాక్యము సెలవిస్తూ ఉంది.
అందుకనే మీరు క్రీస్తుతో లేపబడిన వారిగా ఉంటే గనుక ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టవద్దు అని పౌలు గారు కొలసి సంఘానికి చెబుతున్న వర్తమానమును మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఆలోచన చేయండి, ఎందుకు పెట్టొద్దు అన్నాడంటే, ఇంకా ఆ కొలసి పత్రికలో 3:5 కూడా మనము చదివితే గనుక, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతరతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాల, చంపివేయుడి. ఏమంటున్నాడు, చంపి ఏటి మన క్రీస్తుతో లేపబడిన వాని యొక్క జీవితంలో ఇది చచ్చిపోవాలి. ఈ క్రీస్తుతో లేపబడిన వారి యొక్క జీవితాలు ఇవి బ్రతికి ఉండకూడదు. అందుకనే చంపివేయుడు అనే మాట చాలా క్లియర్గా అక్కడ వ్రాయబడి ఉన్నది. భూమి మీద ఉన్న మీ అవయవములను, మీ అవయవములలో ఈ యొక్క అలవాట్లు ఉండకూడదు. మీ జీవితాల్లో ఇటువంటి లక్షణాలు ఉండకూడదు. ఒకవేళ ఈ లక్షణాలు నీలో ఉంటే గనక నీ జీవితము క్రీస్తుతో కూడా లేపబడినది కాదు అని వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే కనికరము లేకుండా చంపివేయండి అని పౌలు గారు ఒక హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు. వాటిని మీరు చంపకపోతే అవి మీ బ్రతుకును చంపి నరకానికి అప్పగిస్తాయి. కనుక ఈ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి ఆలోచించు. ఆలస్యము చేయుకునే కార్యక్రమం ద్వారా ఈ వర్తమానం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎలా ఉంది? నీ అవయవాలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి? నీ జీవితంలో ఎటువంటి లక్షణాలతో నీవు దినాలు గడుపుతూ ఉన్నావు? ఒక నీ జీవితము పాప సంబంధమైన జీవితం అని ఎరిగిన తర్వాత కూడా, ఒకవేళ వాటి మీద నువ్వు ఇష్టపడి వాటి మీద నువ్వు కనికరము చూపు, ఒకవేళ నువ్వు నీ జీవితాన్ని ముందు కొనసాగించుకుంటున్నావేమో, జాగ్రత్త. ఒకనొక దినమున అవి నిన్ను నరకానికి అప్పగిస్తాయి. నీకు మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఈరోజు ఇంటి నుండి బయటికి వెళ్ళిన వాడు మరలా ఇంటికి తిరిగి వస్తాడో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకని వాక్యం అంటుంది, సమయం ఉండగానే నీ జీవితాన్ని చక్కబెట్టుకోవడం నేర్చుకో. పౌలు అంటున్నాడు, ఈస్టర్ వర్తమానముగా ఇదిగో నువ్వు చంపవలసినవి కొన్ని ఉన్నాయి, నీ జీవితంలోంచి నువ్వు పారద్రోలవలసిన కొన్ని ఉన్నాయి. అవేమిటో తెలుసా? వాక్యం అంటుంది, జారత్వము, అపవిత్రత, కాముతరతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపండి. ఎందుకు చంపమంటాడు తెలుసా? కింద 6వ లైన్ ఉంది, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తూ ఉన్నాయి. ఈరోజు చంపవలసిన వాటిని మానవుడు చంపుతలేదు. దేవుడు చంపమన్న వాటిని ఇంకా బ్రతికింప చేసి ఇంకా పెంచి పోషించేటటువంటి స్థితిని మానవుడు కలిగి ఉన్నాడు. పాపమును తీసివేసుకోండి అని దేవుడు చెబుతుంటుంటే ఆ పాపమును మరలా తన జీవితంలోనికి ఆహ్వానించే మనుషులు ఎక్కువైపోతూ ఉన్నారు కడవరి కాలంలో. దేవుడు ఏది చేయొద్దన్నాడో అదే చేసేవారిగా మారిపోతూ ఉన్నారు కడవరి కాలంలో. ఈ ఈస్టర్ వర్తమానం నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. అందుకనే భారభరితమైన హృదయముతో మీ పట్ల ఒక మంచి ఆలోచన కలిగి దేవుడు తన యొక్క దాసుడునని నన్ను ఈ రీతిగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ జీవితంలో ఇంకా ఈ పాప సంబంధమైన జీవితాన్ని చంపకుండా ఒక నువ్వు బ్రతుకుతున్నావేమో, శాపానికి నువ్వు గురి అయిపోతావు. ఆ పాపమును నిన్ను ఏలుబడి చేస్తుంది. ఆ పాపం వల్ల నీ జీవితం ఏమైపోతుందంటే నరకములోనికి వెళ్ళిపోతావు. నేను ముందుగా చెప్పాను, పాపము, పాపం వల్ల వచ్చే జీతము ఆ మరణము, మరణము తర్వాత నరకం. కనుక ఆ మరణం వరకే నువ్వేం చేయాలంటే యేసు క్రీస్తు శక్తి చేత నీవు నీ పాప జీవితాన్ని జయించే బిడ్డగా నువ్వు మారిపోవాలి. ఈ సమయంలో ఆలస్యము చేయొద్దు, వాయిదలు వేయొద్దు. వాక్యం యుద్ధకు ఎందుకు వచ్చిందో తెలుసా? నిన్ను ప్రేమించిన యుద్ధకు వచ్చింది. కనుక ఈ వాక్యం వింటున్నా నీవు ఆలస్యము చేయకుండా వాక్యానుసారంగా నీ జీవితాన్ని చక్కదిద్దుకోగలిగితే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు నీ మీదకి దేవుడు పంపించేవాడుగా ఉన్నాడు. అందుకని వాక్యము సెలవిస్తుంది, నీ జీవితంలో
క్రీస్తుతో లేపబడ్డావా ఇంకా లేపబడలేదా అనేది నీవు గుర్తించగలగాలంటే, ఒకటి, పైనున్న వాటిని వెదికేవాడుగా నీవు ఉండాలి. రెండవదిగా, భూ సంబంధమైన వాటి మీద నీకు మనస్సు ఉండకూడదు. మూడవదిగా చెబుతూ ఉన్నాను, అదే కొలస్సీ పత్రికలో 3:9-10 మనం చదవగలిగితే, ఒకనితో ఒకడు ఆబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కొలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. క్రీస్తుతో లేపబడిన వాడి యొక్క మూడవ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? అతడు నవీన స్వభావమును ధరించుకున్నవాడుగా ఉంటాడు. ఈ చదవబడిన వాక్యములో 2 స్వభావాలు కనబడుతున్నాయి. 1, ప్రాచీన స్వభావము. 2, నవీన స్వభావం. పౌలు గారు అంటున్నాడు, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే విసర్జించండి, విడిచిపెట్టండి. మీ స్వభావము, మీ స్వభావముతో కూడుతూ మీ స్వభావముతో చేసిన పనులు మీరు విడిచిపెట్టేవారుగా ఉండాలి. విడిచిపెట్టిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, వాక్యం చెబుతుంది, నవీన స్వభావమును ధరించుకున్నవారుగా మీరు మారిపోవాలి. ఎందుకు దేవుడు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టమంటున్నాడు, నవీన స్వభావాన్ని ధరించుకోమంటున్నాడంటే, 2 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకు దేవుడు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టమన్నాడు అంటే, ఎఫెసీ పత్రిక 4:22 22వ వచనాన్ని చదివితే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాస వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని. ప్రాచీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని ఎందుకు విడిచిపెట్టాలి, విసర్జించాలి అని పౌలు చెబుతూ ఉన్నాడంటే, అందులో ఏమి ఉందంటే, మోసకరమైన దురాస వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. మీ ప్రాచీన స్వభావం మిమ్మల్ని ఏం చేస్తుంది, చెడిపోయేటట్లుగా చేస్తుంది. అందులో మోసం ఉంది, దురాస వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. అంటే దాన్ని నిన్ను వదలకపోతే ఆ స్వభావము నిన్ను మోసపరుస్తుంది. ఆ ప్రాచీన స్వభావం విడిచిపెట్టకపోతే అది నిన్ను ఎంతగానో పాడు చేస్తుంది. అది ఎరిగినటువంటి పౌలు అంటున్నాడు, సంగమా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మీరు ఆ ప్రాచీన స్వభావం, పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని మీరు విడిచిపెట్టండి. విడిచిపెట్టిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, నవీన స్వభావమును ధరించుకోవాలి. అంటే క్రొత్త జీవితాన్ని నువ్వు ధరించుకోవాలి. ఎందుకు నవీన స్వభావమును ధరించుకోమన్నాడు అంటే, అదే ఎఫెసీ పత్రికలో 4:24 మనం చదివితే, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. వాక్యం చెబుతుంది, దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావం. ఈ నవీన స్వభావములో ఏముంటుంది అంటే, దేవుని పోలిక, దైవ పోలిక. ఈ నవీన స్వభావంలో, క్రొత్త జీవితములో మానవుడు కలిగి ఉంటాడు. అందుకనే మన బాప్తిస్మము తీసుకున్న సమయంలో, అసలు బాప్తిస్మము అంటే ఒకసారి ముంచుతారు, తర్వాత లేపబడతారు. ఈ యొక్క బాప్తిస్మములో నువ్వు నీళ్ళలోనికి దిగిన తర్వాత, నిన్ను ముంచినప్పుడు నువ్వు సమాధి చేయబడ్డావు, నీ పాత జీవితం అంతా సమాధి చేసావు. మరలా నువ్వు తిరిగి లేపబడుతున్నావు అంటే, మరలా నువ్వు పునరుత్థానుడయ్యావు. క్రొత్త జీవితముతో నీవు నవీన స్వభావమును ధరించుకుని నువ్వు లేపబడుతూ ఉన్నావు. కనుక వాక్యం చెబుతుంది, క్రీస్తుతో లేపబడిన వాడు 3వ లక్షణము, వానిలో నవీన స్వభావము కనబడాలి. క్రీస్తుతో లేపబడ్డాను అని చెప్పుకుని, క్రీస్తుతో నడిపించబడుతున్నాను అని చెప్పుకుని పాత బ్రతుకుని విడిచిపెట్టకపోతే కనుక దానివల్ల ప్రయోజనము లేదు. కనుక ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి ఆలోచించు.
ఆలస్యము చేయుకో అని ఆధ్యాత్మిక కార్యక్రమం వింటున్నటువంటి మీరందరూ కూడా ఈ ఈస్టర్ వర్తమానము ద్వారా బలపరచబడి నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడుగా క్రీస్తుతో లేపబడిన బిడ్డగా మార్పు చెందాలని దైవ సేవకునిగా నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాగునుడా, మహోన్నతుడా, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ ఈస్టర్ సందర్భముగా ఈ రీతిగా నీ ప్రియబిడ్డను కలుసుకుని వారితో నీ వాక్యమును ముచ్చటించటానికి మీరు ఇచ్చిన మంచి సమయమును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యమును విన్న ప్రతి వారు వారి జీవితాన్ని ప్రభువా బలపరుచుకుని వారి జీవితమును సరిచేసుకుని నీతో లేపబడిన వారిగా వారు మార్పు చెందటానికి సహాయం చేయండి. అయ్యా, వినటం మట్టుకే వింటూ ఆచరించకపోతే, అనుసరించకపోతే దానివల్ల ప్రయోజనం లేదు నాయన. అయ్యవారునైనా నవీన స్వభావం ధరించుకోవాలి. అలాగే భూ సంబంధమైన వాటి మీద వారు మనసు పెట్టకూడదు. అలాగే నైనా పైనున్న వాటిని వెతికే వారిగా నా యొక్క అయ్యా నీ ప్రియులు తండ్రి నీ ప్రియ బిడ్డలందరూ కూడా మారిపోవటానికి కృప చూపించండి. విదేశాల్లో ఉన్న వారిని ఆశీర్వదించండి. నేను వారు ఎంతగానో కష్టించి పనిచేస్తున్నారు, వారి పక్షాన మీరు ఉండండి. అలాగే స్వదేశంలో ఉన్న వారిని కూడా మీరు బలపరచమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఈస్టర్ వర్తమానం వారి జీవితాలకు దీవునికరంగా మీరు ఉంచమని, విత్తనాలు మంచి నెలలో పడిన విత్తనాలుగా నూరంతులుగా ఫలింపచేసి వారిని అందరినీ కూడా నీ రాకడ కొరకే సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. వాక్యం విన్న మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం విన్న మీరు మీ బ్రతుకులను సరిచేసుకోండి. ప్రభు రాకడ కొరకే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అంతటి కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.